క్రైస్తలార్ ఈరోజు వాక్య భాగం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావన్యు. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూస్తే గనుక, ఈ వచనంలో ఏలియా గారు ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఆయన ఈ అధ్యాయంలో 450 మంది అయిన బయలు ప్రవక్తలకి సవాల్ విసిరడం మనం చూస్తాం. ఎవరు నిజమైన దేవుడో మనమే తెలుసుకుందామని చెప్పని, ఏ దేవుడైతే కట్టెలను కాల్చడం ద్వారా ప్రత్యుత్తరం ఇస్తారో ఆయనే నిజమైన దేవుడు అని చెప్పని ఏలియా గారు సవాలు విసరడం మనం చూస్తున్నాం. బయలు ప్రవక్తలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి కూడా వారికి ఎటువంటి జవాబు రాలేదు. కానీ ఏలియా గారు ప్రార్థించినప్పుడు, అయ్యా యెహోవా, నా ప్రార్థన ఆలకించండి. నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయాలను నీ తట్టుకు తిరుగుచేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించయ్యా అని చెప్పని ప్రార్థన చేసినప్పుడు, యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసిందని చెప్పాను. అట్లాగే ఎప్పుడైతే ఆయన ప్రార్థించారో ఆ అగ్ని దిగొచ్చి అక్కడున్న నీళ్లను 3 సార్లు, వాళ్ళ నీళ్ళని, మాంసాన్ని కావచ్చు, కట్టెల్ని కావచ్చు, కందకాన్ని కావచ్చు, 3 సార్లు నీళ్ళతో నింపడం జరుగుతుంది. అయినప్పటికి కూడా మొత్తం కూడా బుగ్గి కూడా మొత్తం దహించిపోబడ్డం మనం చూస్తున్నాం. అట్లాగే అప్పుడు జనులంతా కూడా దాన్ని చూసి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేయడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు తానే దేవుడునని నిరూపించుకున్న ఒక సంఘటన. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రార్థన యొక్క శక్తి మనం చూడొచ్చు. ఈ లోకంలో ఏదైతే అసాధ్యమో, ఏదైతే ఇక జరగదు అని మనం అనుకుంటామో, అది ప్రార్థన ద్వారా సాధ్యం చేయగలుగుతాం. ఉదాహరణకి ఈ సంఘటన మనం చూస్తే కనుక, ఆకాశం నుండి అగ్ని దిగి రావడం అనేది ఒక అసాధ్యమైన సంఘటన, మనం చెప్పాలంటే జరగని సంఘటన, జరగదు అని మనం అనుకుంటాం. కానీ ప్రార్థన ద్వారా దాన్ని సాధ్యం చేశారు మన పితరులు. కాబట్టి ఏదైతే మన జీవితంలో అసాధ్యం అని మనం అనుకుంటున్నామో, దాన్ని మన ప్రార్థన ద్వారా మనం సాధ్యం చేసుకోగలుగుతాం అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి ఆ రోజుల్లో రాజు శాసనం కొట్టివేయబడ్డం అనేది అసాధ్యం. రాజు మాటే వేదవాక్ అన్నట్టు డివైన్ ఆరిజన్ థియరీ, అంటే దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా కింగ్, రాజు ఈ లోకంలో ఉండేవారు. అలాంటి రాజు శాసనాన్ని కూడా కొట్టివేయగలిగిన శక్తి కలిగింది ప్రార్థన. ఎప్పుడైతే మొర్దుకై ఎస్తేరు, అట్లాగే యూదా జనాంగం అంతా కూడా ప్రార్థించారో, ఆ శాసనం అనేది అసాధ్యమైంది అని అనుకున్నది కొట్టివేయబడింది. అట్లాగే మనం చూస్తే కనుక యాకోబు గారి పరిస్థితి మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఏంటి అంటే, తెల్లారితే అన్న చంపేస్తాడు, హోప్స్ లేవు, తన జీవితం అంతా కూడా ఇక ఇంటికి వచ్చేసింది అని చెప్పాను. ఒక మనకి ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఒక ఎండ్ పాయింట్కి వచ్చారు, ఇక హోప్ ఏమీ లేదన్న పరిస్థితిలో. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థనా సమయాన్ని గడిపారో, వెంటనే మరొక కొత్త జీవితాన్ని మనం యాకోబు గారి జీవితంలో చూస్తాం. ఒక కొత్త ఆరంభం, ఎస్ఏ మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా తన అన్నయ్యైన ఏసావు మనస్సును దేవుడు మార్చిన, యాకోబు గారిని దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన ద్వారా మన జీవితంలో ఏవైతే అసాధ్యమని మనం అనుకుంటున్నామో, యాకోబు గారు దేవుని సన్నిధిలో యొబ్బేకు రేవు దగ్గర దేవునితో పోరాడి గెలిచినట్లుగా, మనం మన సమస్యలు, మనం మన పరిస్థితులు ఏవైతే అసాధ్యం, వీటి నుంచి విడుదల పొందుకోలేమని మనం అనుకుంటున్నామో, వాటి కోసం మనం దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, ప్రార్థించడం ద్వారా వాటిని మనం సాధ్యపరచుకోగలం అన్న విషయాన్ని దేవుడు ఈరోజు మనతో సూటిగా నేరుగా
ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మనం చూస్తే కనుక చార్లెస్ గ్రాండ్సన్ ఫిన్నీ గారు, అలాగే ఆయనతో పాటు ఆయన ఇద్దరు స్నేహితులు ఏబెల్ క్లారీ, ఫాదర్ నాష్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా అద్భుతమైన దైవజనులు. ఒక కొత్త ప్రాంతానికి దేవుడు వాళ్ళని నడిపించినప్పుడు దేవుని చిత్తానికి లోబడి వీరు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ 3 సంఘాలు ఉన్నాయి, వారే వారి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే దేవుడు అయినప్పటికి కూడా నువ్వు వెళ్ళాలి అని చెప్పని చార్లెస్ గ్రాండ్సన్ ఫిన్నీ గారిని ఆ ప్రాంతానికి నడిపించినప్పుడు వారు సువార్త కూడికలు పెడితే ఫస్ట్ రోజు 3, సెకండ్ రోజు 5 అట్లా చాలా తక్కువ మంది వస్తున్నారు ఆ కూడికలకి. ఇట్లాంటి పరిస్థితి అయితే ఫస్ట్ రోజు చాలా తక్కువ మంది అట్లా ఉంటే వీళ్ళు 3 కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. రాత్రి అంతా కంటిన్యూస్గా ప్రార్థిస్తుంటే దేవుని ఆత్మ ఆ ప్రాంతంలో పనిచేయడం మొదలుపెట్టింది. ఫస్ట్గా నెక్స్ట్ డే ఏం జరిగిందంటే స్కూల్లో ఉన్న పిల్లలు ఒక్కో క్లాస్లో చిన్నపిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఏడవడం మొదలు పెడతారు. ఏంటంటే నా వ్యక్తిగత ఆత్మను గూర్చిన చింత నాకు కన్నీరుని తీసుకొస్తుంది, ఇంకో వ్యక్తి నాకు నరకాన్ని గురించిన చింత. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు ఏడవడం మొదలుపెట్టారు ఆ స్కూల్లో. ప్రతి ఒక్క టీచర్ కూడా ప్రిన్సిపల్ దగ్గర కంప్లైంట్ చేయడానికి ప్రతి క్లాస్ రూమ్ నుంచి టీచర్ వస్తున్నారు, ఎందుకంటే అన్ని క్లాస్ రూమ్లో ఎట్లా జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రిన్సిపల్ అన్నారు అర్జెంటుగా మీరు వెళ్ళి చార్లెస్ గ్రాండ్సన్ ఫిన్నీని పిలవండి, నిజమే ఎడ్యుకేషన్ కన్నా వ్యక్తిగతంగా ఆత్మరక్షణ అనేది చాలా ముఖ్యం, పిల్లలకి చార్లెస్ గ్రాండ్సన్ ఫిన్నీ గారు వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తారని చెప్పని ముందు ఎడ్యుకేషన్ ఆపి పిల్లలకి ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా ప్రార్థన ఒక్కసారిగా స్కూల్ మొత్తాన్ని కూడా కదిలించింది. ఆ నైట్ జరిగే మీటింగ్కి పిల్లలు, పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ హాజరై 2,000 మంది ఆ గ్రౌండ్లో చేరడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన యొక్క శక్తిని తక్కువ అంచనా వేయద్దు, ప్రార్థన విలువను గుర్తెరుగుదాం, ఎక్కువగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి యేసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రార్థన ద్వారా మా జీవితంలో అసాధ్యమైన ప్రతి ఒక్కటి కూడా సాధ్యం చేసుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.